सागर एन्निकल्लो इवाळ मरोक कीलक घट्टं मुगिसिंदनि चेप्पालि मोत्तंगा 77 मंदि उप एन्निकल्लो नामिनेशन दाखलु चेयगा स्क्रूटनी पूर्ति चेसिन अधिकारुलु 17 मंदि नामिनेशन्लनु तिरस्करिंचारु वीरिलो ताने बीजेपी अभ्यर्थिनि अंटू मरि बीजेपी अधिकारिकंगा अभ्यर्थिनि प्रकटिंचे मुंदे नामिनेशन वेसिन निवेदिता रेड्डी आम आदमी पार्टी नुंचि नामिनेशन वेसिन मरो व्यक्ति सहा मोत्तंगा 17 नामिनेशन्लु तिरस्करण गुरैनट्लु अधिकारुलु वेल्लडिंचारु इक एप्रिल 3వ तेदी वरकु नामिनेशन्ल उपसंहरणकु अवकाशं उंडगा मरि आ लोपु एवरैना वेनक्कि तग्गु లేక ఇప్పటివరకు మిగిలిన 60 మంది బర్లో ఉంటారా అనేది వేచి చూడాల్సిన అంశం। ఇక ఇదే అంశానికి సంబంధించిన మరిన్ని వివరాలు మా ప్రతినిధి జానయ్యని తెలుసుకుందాం। జానయ్య, సాగర్ ఉప ఎన్నికల నామినేషన్ల విత్డ్రా ప్రక్రియకు మరి ఏప్రిల్ 3 వరకు అవకాశం ఉన్న నేపథ్యంలో మరి బరిలో నిలిచేదెవరు, విత్డ్రా చేసుకునేదెవరు? సాగర్ ఉప ఎన్నికకు సంబంధించి మొత్తం 77 మంది 128 నామినేషన్ పత్రాలను దాఖలు చేయడం జరిగింది। అది నిన్నటి వరకు చివరి రోజు కావడంతో ప్రధాన పార్టీల అభ్యర్థులతో పాటు స్వతంత్ర అభ్యర్థులు కూడా నామినేషన్లు దాఖలు చేయడం జరిగింది। అయితే ఈ రోజు ఏదైతే నామినేషన్లకు సంబంధించి పరిశీలన సందర్భంగా మొత్తం 17 నామినేషన్ల తిరస్కరణకు గురికావడం జరిగింది। దీంతో కేవలం 60 మందికి సంబంధించిన నామినేషన్ పత్రాలు మాత్రమే అన్ని అనుకూలంగా ఉండడం తోటి 60 మందికి సంబంధించిన నామినేషన్లను ఓకే చేయడం జరిగింది ఎలక్షన్ అధికారులు। అయితే దీనికి సంబంధించి ఏదైతే బీజేపీ పార్టీకి సంబంధించిన కంకణాల నివేదిత నామినేషన్ కూడా తిరస్కరించడం జరిగింది। అలాగే आम आदमी पार्टी की संबंधी अभ्यर्थी तो मो 15 मंदिर स्वतंत्र अभ्यर्थु नामेन मोतम 17 मंदिर नामेन तिस्क जी दी संबंधी जगह स्कूटनी अभ्यर् संबंधी नामेन तीस अन तरह मोतम 60 मंदी प्रस्तमें नामेन बहुत अच्छे ने मूडो तारीख वर की नामेन विस्तृत संबंधी अवकाश उ दाख संबंधी ప్రధాన పార్టీలకు అభ్యర్థులకు సంబంధించి అయితే ముగ్గురు ఏదైతే కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కుందూరు జానారెడ్డి అలాగే టిఆర్ఎస్ పార్టీకి సంబంధించి నోముల భగత్ అలాగే బీజేపీ పార్టీకి సంబంధించి రవి కుమార్ నాయక్ ఈ ముగ్గురు ప్రధాన పార్టీలకు సంబంధించిన అభ్యర్థులు మాత్రం ఖచ్చితంగా బరిలో ఉండడం జరుగుతుంది। వీరికి సంబంధించి మిగతా స్వతంత్ర అభ్యర్థులకు సంబంధించి మాత్రం వాళ్ళు నామినేషన్ విత్డ్రా చేసుకుంటారా అలాగే బరిలో ఉంటారా అనే దానికి సంబంధించి మాత్రం ఇప్పటివరకు అయితే ఎలాంటి క్లారిటీ రాలేదు। అయితే ఈ ఎంతమంది బరిలో ఉంటారో దాన్ని బట్టి తర్వాత బ్యాలెట్ పేపరా లేకుంటే ఈవీఎం మెషిన్ అనేది నిర్ణయించే అవకాశం ఉంది। లక్ష్మి, రైట్, థాంక్యూ జనయ్య।